వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. 10,000 25,000 పెట్టి కొనుక్కున్న సెల్ ఫోన్ పోతే లబోదిబోను మొత్తుకుంటున్నారు. దొరకదని తెలిసిన నానా హంగామా చేసి 2-3 రోజులు తెగ అరటిపడిపోతున్నాం. అలాంటిది కొన్ని కోట్ల విలువైన వస్తువు పోవడం అంటే గుండె బద్దలైపోవాల్సిందే. అలాంటి విలువైన వస్తువు మళ్ళీ దొరికిందంటే పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందో లేదో తెలియదు, కానీ ప్రాణంతో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక్క క్షణం గుండె ఆగిపోతుంది. 1917 గుస్తాన్ క్లిమ్ అనే ఆర్టిస్ట్ వేసిన ఒక అమ్మాయి ఆర్ట్ను భారీ మొత్తానికి ఇటలీలోని రిచ్ యాడ్ క్యాలరీ సొంతం చేసుకుంది. ఆ ఆర్ట్కు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పెద్ద మొత్తానికి ఆ ఆర్ట్ రిచ్ యాడ్ గ్యాలరీ దక్కించుకోవడం జరిగింది. చాలా సంవత్సరాల వరకు రిచ్ యాడ్ గ్యాలరీలోనే ఆ ఆర్ట్ ఉంది. 1997 అంటే దాదాపు 25 సంవత్సరాల క్రితం ఆ ఆర్ట్ కనిపించకుండా పోయింది. పోలీస్ కేసు నమోదవడంతో పాటు ప్రభుత్వపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఆర్ట్ ఎక్కడ ఉందో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ ఆర్ట్ గురించి అంతా మర్చిపోతున్న సమయంలో ఇప్పుడు ఆర్ట్ దొరికింది. అది కూడా ఏదో ప్రాంతంలోనో లేదంటే మరేదో దేశంలోనే కాదు, అదే ఆర్ట్ గ్యాలరీ బయట ఒక గోడ సందులో కనిపించింది. ఇటీవల స్థానిక స్వీపర్ క్లీన్ చేస్తున్న సమయంలో గోడపై ఉన్న ఆకులను తొలిచేందుకు అతడు ఊడుస్తున్నాడట. ఆ సమయంలోనే ఏదో వస్తువు ఉన్నట్టుగా అతడు గుర్తించాడు. మెల్లగా దాన్ని బయటకు తీశాడు. అందులో ఒక ఆర్ట్ ఉండటం చూసి తన ఉన్నత అధికారులకు తెలియజేశాడు. ఆ ఆర్ట్ను చూసిన అధికారులు అవాక్కయ్యారు. 25 సంవత్సరాల క్రితం మిస్ అయిన ఆర్ట్ ఇప్పుడు కనిపించడం, అది కూడా అదే ఆర్ట్ గ్యాలరీలో ఉండటంతో వారు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆర్ట్ 51 మిలియన్ పౌండ్ రేట్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 471 కోట్ల రూపాయలు విలువ కలిగి ఉందట. అంతటి ఖరీదైన ఆర్ట్ను ఎవరు అక్కడ ఉంచారు, అందుకు సంబంధించిన కారణాలు ఏంటి అనేది ప్రస్తుతం గ్యాలరీ అధికారులు విచారిస్తున్నారు. చాలా ఖరీదైన ఆర్ట్ కనుక ఇటలీలోని సెంట్రల్ బ్యాంక్ లాకర్లో భద్రపరిచినట్లుగా తెలుస్తుంది. చాలా ఖరీదైన ముఖ్యమైన ఆర్ట్ దొరకడంతో స్థానిక మేయర్ ప్యాట్రిజియా హర్షం వ్యక్తం చేశారు. ఆ ఆర్ట్ గురించి విచారణ జరిపిస్తామంటూ ఆయన ప్రకటించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానని వచ్చాను.